వ్యక్తులు ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే వారికి తదుపరి ఉన్నత అవకాశాలుంటాయని, బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలు, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఒక్కో అధికారి ఒక్కో వినూత్న ఆలోచనను 2 వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తారని చెప్పారు. స్థానిక ప్రజలను కలుసుకునేలా తన పర్యటన ఉంటుందని అధికారులను అప్రమత్తం చేశారు. తాను వారానికో జిల్లాలలో పర్యటిస్తానని, త్వరలోనే జిల్లా పర్యటనల స్కెడ్యూల్ విడుదల చేస్తానని స్పష్టం చేశారు. సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నారేందర్ రెడ్డి, సిఎస్ ఏ శాంతికుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, మొత్తం 29 విభాగాలకు చెందిన ఐఏఎస్ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తమ శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యానికి అనుగుణంగా పనిచేయాలని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులంతా విధిగా తమ పరిధిలోని శాఖల విభాగాలపై పట్టు సాధించాలని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాపాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.